దేవునికి స్తోత్రం. దేవునితి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ందరినీ మరి ఈ ఆన్లైన్ సర్వీస్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఏసైతో ఒక గంట అనే కార్యక్రమంలో మరి 42వ డే మరి ఇలాగూ ఈ లైవ్ స్ట్రీమ్లో కలుసుకున్నటకు దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి మంచి తరుణాన్ని బట్టి కోట్ల కొలదిగా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దయచేసి మరి యూట్యూబ్ వీక్షకులు కానీ అలాగే ఫేస్బుక్ వీక్షకులు కానీ ఫేస్బుక్ పేజ్ వీక్షకులు కానీ ప్రతి ఒక్కరు త్వర త్వరగా మరి ఆన్లైన్లో రావాల్సిందిగా ప్రభువు పేట మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని కొరకు మీ సమయాన్ని మరి దయచేసి వినియోగించాల్సిందిగా ప్రభువు పేట మనవి చేస్తున్నాను. అన్ని పనుల కొరకు అన్ని విషయాల కొరకు మనం మరి మన పనుల కొరకు టైంని మనం ఉపయోగిస్తాము కానీ దేవుని సన్నిధి అన్నప్పుడు వెళ్దాంలే అనే ఒక అశ్రద్ధ ఒక నిర్లక్ష్యం కాకుండా ప్రతి ఒక్కరూ దయచేసి ఈ ప్రోగ్రాంలో ప్రతిరోజు మరి లైవ్ జరుగుతుంది, దయచేసి మీ ఎంటైర్ ఫ్యామిలీ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ప్రభువులు ఆనందించాల్సిందిగా ప్రభువు పేట మనవి చేస్తున్నాను. సమయం చాలా వస్తుంది కాబట్టి దయచేసి మీరున్న స్థలాల్లో కండ్లు మూసుకున్నట్టయితే ఈ కుడికను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థించి ప్రారంభించబడబోతున్నా ఈ ప్రార్థన కుడికిలో ప్రభు అధ్యక్షులుగా ఉండి ప్రతిరోజు ప్రభువా ఇలాగు నీ పాదాలు ఎదుట గడుపుటకు మాకు ఇచ్చిన ఇటు ధన్యతను బట్టి ఇటు సమయాన్ని బట్టి అటు కృపను బట్టి మీకు వందనాలు. ప్రార్థన చేద్దాం. ఇప్పుడు పాడే పాటల్లో మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. మెత్తబడే వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మీరు బలపరచండి. ఈరోజు నీ వాక్య లోతుల్లో నుండి ఈరోజు మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారు, వినగలిగిన చెవులు గ్రహించే హృదయాన్ని నాకు మా అందరికి మీరు అనుగ్రహించండి అంటూ మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రతి ఒక్కరు దయచేసి మీ మీ స్థలాల్లో కండ్లు మూసుకుని ఈ లైవ్ స్ట్రీమ్లో ప్రతి ఒక్కరు పాల్గొవలసిందిగా ప్రభువు పేట మనవి చేస్తున్నాను. మనందరం అలా ప్రార్థిస్తుండగా ప్రారంభ ప్రార్థన మనందరం అలా ప్రార్థిస్తుండగా మన మధ్య ఉన్న రూప వచ్చి ప్రార్థన చేస్తుంది. అందరం అలాగా ప్రార్థనలు ఏకీభవిద్దాం. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, మహాపరిశుద్ర గొప్పగల తండ్రి, మీకే లెక్కలేని కోట్లాని కోట్లాని స్తుతి స్తోత్రములు తండ్రి. నేను నా కుటుంబంలో ఇచ్చుస్తున్న ప్రతి ఒక్కళ్ళు తండ్రి నీ పాద సన్నిధికి వచ్చి తండ్రి నేను స్తుతించుటకు నేను మహిమపరచుటకు తండ్రి మమ్మల్ని లైవ్ చూస్తున్న కుటుంబాలని సజీవ రెక్కలో ఉంచి నీ పాదాల దగ్గర గడిపే భాగ్యాన్ని ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు ఏసయ్యా. నీకు లెక్కలేని కోట్లాను కోట్లాను స్తుతి స్తోత్రములు 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 తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము తండ్రి, నీ యొక్క కృపకై నీ గొప్ప ప్రేమకై మీకు స్తోత్రములు ఏసయ్యా. ఎలా లేని నీ ప్రేమకి ఎలా వర్ణించినది తక్కువేనా తండ్రి, మీకు స్తోత్రములు ఏసయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో తండ్రి ప్రేమ కన్నా తల్లి ప్రేమ కన్నా అతి మింద అయిన ప్రేమ నీ యొక్క ప్రేమ, అతి శ్రేష్టమైన ప్రేమ నీ యొక్క ప్రేమ తండ్రి. ఎవరికైనా స్వార్థం ఉంటుంది కానీ తండ్రి నీ యొక్క ప్రేమలో స్వార్థం లేని ప్రేమ తండ్రి. మేము రుచి చూసి ఎరిగి నీ పాద సన్నిధిలో ఉన్నాం ఏసయ్యా, మీకే స్తోత్రములు తండ్రి. మా దిక్కైన దేవా మీకు స్తోత్రం లేసే ఒక్క దావీదును తండ్రి నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచాడు కాబట్టే తండ్రి తన కోసం నువ్వు నిలబడి తండ్రి రాజుగా నిలబెట్టావేసయ్యా, మీకు స్తోత్రం లేసయ్యా తండ్రి. అలాగే దావీదే అయితే ఎలా భక్తి చేశాడో అలాంటి భక్తి జీవితం మాకు దయచేయండి, యథార్థమైన భక్తి జీవితం మాకు దయచేయండి ఏసయ్యా. మాయ భక్తికి వదిలేసి తండ్రి ఇన్నాళ్ళు ఎవరి కోసమో మేము భక్తి చేసామేమో ఏసయ్యా, ఏదో చెయ్యాలి అని చేసామేమో కానీ ఏసయ్య ఏదైతే మమ్మల్ని క్షమించండి తండ్రి. నీ పాద సన్నిధిలోకి వచ్చి ఉన్నాం ఏసయ్యా తండ్రి. నీ పాద సన్నిధిలోకి వచ్చినప్పుడల్లా తండ్రి మాకు గొప్ప మనశ్శాంతి తండ్రి, గొప్ప విడుదల తండ్రి, మాకు ఒక ధైర్యం మా ఏసయ్య నా తండ్రి నాకున్నాడని గొప్ప ధైర్యం నీ పాద సన్నిధిలోనే దొరుకుతుంది మా తండ్రి. నీ శ్రేష్టమైన వాక్కులతో తండ్రి ప్రతిరోజు తండ్రి మమ్మల్ని తృప్తిపరుస్తున్నాం మా ప్రభు, ఆమెకే స్తోత్రం తండ్రి. నిన్న దైవజనుల ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం లేసయ్యా. దేని దేన్ని బట్టి తండ్రి
మేము స్థితికి రాలేదు కానీ నీ ఉచితమైన కృపను బట్టి మేము ఒక స్థితికి వచ్చాము యేసయ్య తండ్రి. మాలో ఒక విగ్రహ ఆరాధనని మేము తీసివేయాలి తండ్రి. బిడ్డని ప్రేమించకూడదు, బిడ్డని ప్రేమించకూడదు తండ్రి. ఈ యొక్క నిన్ను ప్రేమిస్తూ నీ వాక్యాన్ని ప్రేమిస్తూ తండ్రి నీ రెక్కలి నీడలోకి వచ్చే కృపను అనుగ్రహించుని తండ్రి. మీకు స్తోత్రములు యేసయ్య తండ్రి. ఎన్ని గుళ్ళకెళ్ళినా తండ్రి, ఎన్ని చర్చిలకు వెళ్ళినా మారటం కాదు కానీ తండ్రి, మేము మారి మా మనసును సరిచేసుకుని తండ్రి నిజమైన క్రైస్తవులాగా తండ్రి మీ కృప చూపించండి, సహాయం దయచేయండి తండ్రి. రోషం కలిగి తండ్రి భక్తి చేసి జీవితం మాకు దయచేయండి యేసయ్య. ఇన్నాళ్ళు లోకం కోసం తండ్రి, లోక మాటల కోసం ఎంతో రోషంగా బతికేమో తండ్రి, చీ అయి తుచ్చమైన ఈ ప్రభువ, నీ భక్తిలో మేము రోషం కలిగి మేము ఉండాలి యేసయ్య తండ్రి. నీ భక్తి విషయంలో తండ్రి నిజంగా భక్తి చేసే జీవితం మాకు దయచేయండి తండ్రి. ఈ లోకం శాశ్వతం కాదు అని మాకు ముందుగానే సూచనలు చూపించిన మహాప్రభు మీకు స్తోత్రములు యేసయ్య. మీకే స్తోత్రములు తండ్రి. ఈరోజు దైవజనులతో తండ్రి మాతో మాట్లాడుతున్నాం తండ్రి. నీవు ఈరోజు మా కోసం నిలబడతానన్న వాగ్దానంతో తండ్రి మేము నిజమే తండ్రి మాతో నిలబడతావు యేసయ్య. మేము పడిపోయిన స్థితిలో మమ్మల్ని లేవనెత్తి తండ్రి మమ్మల్ని నిలబెట్టే స్థితిలో మమ్మల్ని ఉంచుతానన్న దేవా మీకు స్తోత్రములు తండ్రి. పాప ఊబిలో మేము పడిపోయినప్పుడు తండ్రి మా కోసం నిలబడి తండ్రి నీ నిత్య రాజ్యానికి చేర్చుటకు మమ్మల్ని వారసులుగా చేసిన దేవా మీకు స్తోత్రములు యేసయ్య. నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నిన్ను ఎంత పొగిడినా నీకు ఎంత ప్రార్థన చేసినా తనివి తీరట్లేదు యేసయ్య. నిన్ను స్తుతించుటకు నిన్ను మహిమపరచుటకు తండ్రి ఏ పాటి వారు యేసయ్య ఇక్కడ నిలబడిన వారు మట్టి వారం తండ్రి, దేనికి యోగ్యత లేని వారం తండ్రి. నీ యొక్క ఉచితమైన కృపతో తండ్రి మళ్ళీ కాచి దాచి అనేక మందికి సువార్త ప్రకటించుటకు తండ్రి ఈ మట్టి ముద్దల్ని ఎన్నుకున్న దేవా మీకు స్తోత్రం తండ్రి. పనికి రాని పాత్రలు ఎన్నుకున్న దేవా మీకు స్తోత్రం యేసయ్య. ఎవరికి ఇష్టం లేకపోయినా నీకు ఇష్టలుగా మమ్మల్ని ఉంచిన దేవా మీకు స్తోత్రం యేసయ్య తండ్రి. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి వాక్యం ద్వారా. ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వాదంతో మేలుతో తృప్తిపరిచి గొప్ప ధైర్యాన్ని నింపమని యేసుకృష్ణ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి సమయంలో చూస్తున్నవారు దయచేసి ప్రతి ఒక్కరూ మీకు వీలైనంత మటుకి యూట్యూబ్లో చూడటానికి దయచేసి మరి వీక్షించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఏదేమైనా మీ డేటా ఎలా కుదిరితే అది యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఫేస్బుక్ పేజ్ కానీ మరి మీరు వీక్షించవచ్చు. ఒకవేళ మీకు డేటా ఎక్కువ ఉంది అనుకుంటే మరి యూట్యూబ్లో మీరు చూడటం వల్ల, ఎందుకు యూట్యూబ్లో చూడమంటాం అంటే ఏదైనా వీడియో పరంగా ఏదైనా లేదా సౌండ్ పరంగా ఏదైనా లైవ్ చాట్లో పాల్గొనడానికి ఎక్కువ శాతం మరి యూట్యూబ్లో అవకాశం ఉంటుంది. మరి ఫేస్బుక్లో మెసేజ్లు అయ్యి మరి చూడటానికి మరి అది మేము ఓపెన్ చేస్తే కానీ మాకు కనపడదు. కానీ యూట్యూబ్ వల్ల ఉపయోగం ఏంటంటే మరి లైవ్ చాట్లో మరి దేవుని వాక్యం వింటున్నప్పుడు కానీ లేదా పాటలు పాడుతున్నప్పుడు కానీ ఎక్కడైనా వీడియో పరంగా కానీ ఆడియో పరంగా కానీ లేదా మీ ప్రేయర్ రిక్వెస్ట్స్ కానీ ఏదైనా మీ ప్రార్థన అవసరతలు కానీ ఏదైనా మీరు మాతో మాట్లాడాలి అనుకుంటే అది మరి లైవ్ చాట్ ద్వారా మీరు చేయొచ్చు. అది యూట్యూబ్లో మీకు మరి వీడియో ప్రక్కన వీడియో కింద లైవ్ చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీరు మెసేజ్ లైవ్ చాట్లో మీరు చేయడానికి మరి అది ఉపయోగంగా ఉంటుంది యూట్యూబ్. మరి వీలైనంత మటుకు యూట్యూబ్ చూడటానికి మీరు ప్రయత్నం చేయాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. లేదు మీరు ఫేస్బుక్ చూడాలనుకుంటే ఫేస్బుక్ పేజ్ చూడాలనుకున్నా అది మీ అనుకూలతను బట్టి మరి మీ ఇష్టం. అది మన స్విచ్ ఆప్షన్లో అది ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ స్విచ్ ఆప్షన్లో బిఎఫ్జిఎం లైవ్ అని కొట్టగానే మన అఫీషియల్ మరి పేజ్ కానీ మన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అది ఓపెన్ అవుతుంది. కాబట్టి మీకు ఎటు వీలుగా ఉంటే అటు మీరు చూడొచ్చు, వీక్షించవచ్చు. మరి యూట్యూబ్ వల్ల మరి ఎందుకు దాంట్లో వీక్షించమంటున్నా మరొకసారి చెప్తున్నా, లైవ్ చాట్లో వీడియో పరంగా కానీ లేదా మీ ప్రార్థన అవసరతలు కానీ ఏదైనా సౌండ్ విషయంలో కానీ మీరు మాతో మాట్లాడాలి అనుకుంటే యూట్యూబ్ ద్వారా మీరు మాతో మాట్లాడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ దానిలో చూడాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం కొన్ని పాటలు మనం విందాం. మరి సమయంలో బిడ్డలు బిడ్డ బ్లెస్సీ అలాగే థియోఫిలస్ ఇద్దరు మనకి ఈ పాటలు మరి పాడటానికి వారు సిద్ధంగా ఉన్నారు. దయచేసి పాటలు పాడుతున్నప్పుడు మీరు కూడా చప్పట్లు కొడుతూ యేసే నామని మనం గొప్ప చేద్దాం. మనం ఏకముగా కూడి ఆయన నామని మనం గొప్ప చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ గృహాలలో మీ స్క్రీన్స్ ముందుండి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఓకేనండి, మనం మరి మొదటిగా ఈ పాట మనం విందాం.
ఎలియా చెక్ చెక్ అందరికి ప్రైజ్ ద లార్డ్ అందరు బాగున్నారా ఒక పాట పాడుకుందాం అందరికి ప్రైజ్ ద లార్డ్ అందరు బాగున్నారా ఓకే పాట యెహోవా మహిమ యెహోవా మహిమ అన్న చప్పట్లు కొడతాం దేవ మహిమ పరుద్దాం అన్న చప్పట్లు కొడతాం
హల్లెలూయా థాంక్యూ జీసస్ దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం మరి ప్రత్యేకమైన సమయంలో మరో పాట మనం విందాం మన మధ్య ఉన్న దావీదుండాలు వచ్చి మరో పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు దేవుని యొక్క నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. లైవ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మన సంఘ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమయ్యున్నా నీ దయ వల నేనయ్యా, నేనేమయ్యున్నా నీ దయ వల నేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవు. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవు. ఇచ్చిన నీవే బలికోరగా, ఇచ్చిన నీవే బలికోరగా. తెచ్చి నీకు అర్పించిన అబ్రహాముల నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. సర్వము పోయిన శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన, సర్వము పోయిన శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకెంత మేలు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకెంత మేలే. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా. దయతో నన్ను
అందరికీ ప్రభు పేరట మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. లైవ్ వీక్షిస్తున్న మీకందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? నిత్యం మీ క్షేమం కోరి కృపగల దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా. మీరు కూడా మా కోసం ప్రార్థిస్తున్నారు, మాకు తెలుసు. దేవుని కృప తర్వాత మీ అందరి ప్రార్థన మా అందరికీ ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. మేము మా కుటుంబం క్షేమంగా ఆరోగ్యంగా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నామంటే ఇది కేవలం 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 దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఆ తర్వాత ఏదైనా ఉందంటే మీరంతా నిరంతరం మా కోసం చేస్తున్న ప్రార్థనలు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ప్రార్థిస్తున్న మీ అందరికీ మరొకసారి నా నిండు మనసుతో శిరస్సు ఉంచిన కృతజ్ఞతలు, హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మరి దేవుని వాక్యం ధ్యానం చేసుకునే ముందు ఒక పాట మనందరం పాడుకొని ప్రభుని కనపడదాం. ఈ పాట మీలో కొంతమందికి, చాలామందికి వచ్చాను నేను అనుకుంటున్నాను, అందరూ నమ్మాలిరా యేసయ్యే దేవుడని, ఎలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజుని, గలమెత్తి పాడాలిరా మహిమ ఘనత నీకని, లోకాన చాటాలిరా త్వరలో రానున్నాడని. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థత ఉన్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది, అందరూ నమ్మాలిరా యేసయ్యే దేవుడని. ఈ పాట పాడుతూ ఉండగా మీకు కూడా వచ్చు కాబట్టి పాడి ప్రభుని గణపరచడానికి ప్రయత్నం చేయండి. దానికి ఏం తెలుసు మరి సమయంలో నేను పాట పాడుతూ ఉండగా నా పాటకి ప్రాణం ఊపిరి. మరి ఇక్కడ బిడ్డ బ్లెస్సీ, అలాగే బిడ్డ థియోఫిలస్, మరి వాళ్ళిద్దరూ మరి కీబోర్డ్ ఏమో బ్లెస్సీ ప్లే చేస్తుంటే, మరి బాబు థియోఫిలస్ ఏమో ప్యాట్స్ ప్లే చేస్తుంటే నేను పాడుతూ ఉంటాను. మరి మీరు మాతో పాటు ఆనందించండి. మధ్య మధ్యలో వీళ్ళు ప్లే చేస్తున్నప్పుడు ఇంటర్లోడ్ ప్రీలోడ్ ఇవన్నీ మరి వీళ్ళని చూపిస్తూ మరి పాట పాడి ప్రభుని మనం కనపడదాం. ఓకేనండి? ఓకే, వీళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. ఓకే, మ్యూజిక్ స్టార్ట్. యేసయ్యే దేవుడని ఎలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజుని, గళమెత్తి పాడాలిరా మహిమ ఘనత నీకని, లోకాన చదలిరా త్వరలో రానున్నాడని. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థత ఉన్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థత ఉన్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. అందరూ నమ్మాలిరా
యేసయ్యే దేవుడని నిలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజని మాటమాత్రం సెలవీయగా సమాధిలోని లాజరు బయటకొచ్చెను చిన్నదాన లెమ్మనగా యాయిరు కూతురు తిరిగి లేచను మాట మాత్రం సెలవీయగా సమాధిలోని లాజరు బయటకొచ్చెను చిన్నదాన లెమ్మనగా యాయిరు కూతురు తిరిగి లేచను యేసయ్య మాటలో విడుదలున్నది యేసయ్య స్పర్శలో స్వస్థత ఉన్నది యేసయ్య చూపులో క్షేమమున్నది యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది యేసయ్య మాటలో విడుదలున్నది యేసయ్య స్పర్శలో స్వస్థత ఉన్నది యేసయ్య చూపులో క్షేమమున్నది యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది అందరూ నమ్మాలిరా యేసయ్యే దేవుడని ఎత్తి చెప్పాలిరా రాజులకు రాజని చల్లనైన చేతి స్పర్శతో రొట్టివాడు చూపుతుందెను మాట అన్న తక్షణమే పక్షవాయువు వదిలిపోయెను చల్లనైన చేతి స్పర్శతో రొట్టివాడు చూపు పొందెను మాట అన్న తక్షణమే పక్షవాయువు వదిలిపోయెను యేసయ్య మాటలో విడుదలున్నది యేసయ్య స్పర్శలో స్వస్థత ఉన్నది యేసయ్య చూపులో క్షేమమున్నది యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది యేసయ్య మాటలో విడుదలున్నది యేసయ్య స్పర్శలో స్వస్థత ఉన్నది యేసయ్య చూపులో క్షేమమున్నది యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది అందరూ నమ్మాలిరా యేసయ్యే దేవుడని ఎత్తి చెప్పాలిరా రాజులకు రాజని ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ చూపుతో సేన దయ్యములు వదిలిపోయెను పెద్దస్త కోనేరు దగ్గర ప్రేమతో రోగిని స్వస్థపరచెను శక్తిగల చూపుతో సేన దయ్యములు వదిలిపోయెను పెద్దస్త కోనేరు దగ్గర ప్రేమతో రోగిని స్వస్థపరచను యేసయ్య మాటలో విడుదలున్నది యేసయ్య స్పర్శలో స్వస్థత ఉన్నది యేసయ్య చూపులో క్షేమమున్నది యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది యేసయ్య మాటలో విడుదలున్నది యేసయ్య స్పర్శలో స్వస్థత ఉన్నది యేసయ్య చూపులో క్షేమమున్నది
యేసయ్య ప్రేమలు ఆదరణ ఉన్నది అందరూ నమ్మాలిరా యేసయ్య దేవుడని ఇలుగెత్తి చెప్పాలిరా రాజులకు రాజని బలమెత్తి పాడాలిరా మహిమ ఘనత నీకని లోకాన చడలిరా త్వరలు రానున్నాడని యేసయ్య మాటలు విడుదలున్నది యేసయ్య స్పర్శలు స్వస్థత ఉన్నది యేసయ్య చూపులు క్షేమమున్నది యేసయ్య ప్రేమలు ఆదరణ ఉన్నది యేసయ్య మాటలు విడుదలున్నది యేసయ్య స్పర్శలు స్వస్థత ఉన్నది యేసయ్య చూపులు క్షేమమున్నది యేసయ్య ప్రేమలు ఆదరణ ఉన్నది యేసయ్య మాటలు విడుదలున్నది యేసయ్య చూపులు విడుదలున్నది యేసయ్య స్పర్శలు జయమున్నది యేసయ్య ప్రేమలు ఆదరణమున్నది యేసయ్య మాటలు విడుదలున్నది యేసయ్య స్పర్శలు స్వస్థత ఉన్నది యేసయ్య చూపులు క్షేమమున్నది యేసయ్య ప్రేమలు ఆదరణమున్నది చప్పళ్ళు చప్పళ్ళు కొట్టి మనందరం ప్రభువు కనబడదాం. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం అందరం తల వంచు తల వంచు కృపగల దేవుని సన్నిధిలో కూడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఉన్న మనందరం ఇంతవరకు ఆయన్ని పాడి స్తుతించి ఆయన్ని గణపరిచాం. ఇప్పుడు వాక్యాన్ని మనం వినబోతున్నాం. విత్తబోతున్న తన దాసుని పైన దేవుడు తన ప్రత్యేకమైన అభిషేకం ఉంచి మనందరి ప్రయోజనం కొరకు దేవుడు బలంగా దేవుడు వాడుకోవాలని ప్రార్థన చేద్దాం. వింటున్న మనందరి జీవితాలకు మేలు కలిగినట్లు ఆ బిడ్డను దేవుడు బలపరిచి అభిషేకించి బలమైన యోధునిగా బిడ్డను వాడుకోవాలని అందరం ప్రార్థన చేద్దాం. కృపగల దేవుని సన్నిధిలో కూడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థత ఉన్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, ఆయన ప్రేమలో ఆదరణ ఉన్నది. ఆయన వైపు మనం చూద్దాం. యేసయ్య మీకు కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు. ఆయన వైపు మనం చూస్తూ ఆయన బట్టి మనం సంతోషించి ఆనందిద్దాం. యేసయ్య మీకు స్తోత్రములయ్యా, కృతజ్ఞతలయ్యా, మీకు కృతజ్ఞతలయ్యా, మీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలయ్యా, మీ ఆదరణ బట్టి మీకు కృతజ్ఞతలయ్యా. యేసయ్య మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. కృపగల దేవుని సన్నిధిలో ఆయన వైపు మనం చూస్తూ ఆయన బట్టి మనం బలపడదాం. ప్రభువా మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు. ఆయన వైపు మనం చూద్దాం. అందరం అలాగే ప్రార్థనలు ఉందాం. పరిశుద్ధాత్మ దేవుని సాన్నిధ్యంలో మనందరితో కొద్ది నిమిషాలు ప్రభు మనతో మాట్లాడి బలపరచాలని, ప్రభుయే తన ఆత్మ కార్యం మన మధ్య ప్రభు జరిగించాలని ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేద్దాం. నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. నాతో మా అందరితో మీరు మాట్లాడి మీరు బలపరచండి. ఈరోజు మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారో వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాన్ని నాకు మా అందరికీ మీరు అనుగ్రహించండి అంటూ మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనందరం అలా ఏకీభవించి మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు మీరు మాతో మాట్లాడండి ప్రభువా, నీ వాక్య లోతులో నుండి ఈరోజు మీరు మాతో మాట్లాడండి అంటూ మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్పవాడ, ప్రేమస్వరూపిన మంచి యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామానికి నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ప్రార్థన కొడికలో యేసయ్యతో ఒక గంట అనే ఈ కార్యక్రమంలో
ప్రతి దినము నీ పాదాల చింత మేము గడుపుతున్న ఈ సమయాన్ని మాకు విలువైన సమయముగా మీరు మారుస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రము తండ్రి. ప్రభువా, ఎంతో మంది దీవెన పొందుతున్నారని అయ్యా ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆయా దేశాల నుండి ఆయా ప్రాంతాల నుండి అయ్యా వారు వీక్షించి వారు ఎంతో ఫోన్ కాల్స్ చేస్తూ నీ నామాన్ని ఎంతో గణపరుస్తున్నారయ్యా. ఇది కేవలం నీ కృప, నీ కృప, నీ కృప. పరిశుద్ధాత్మదేవుడా, వారి జీవితంలో మీరు చేస్తున్న మహోప కార్యములు బట్టి మీకు వందనాలు. నీ దాసుని ప్రేరేపించి ఏసైతో ఒక గంట అనే కార్యక్రమంలో ప్రతి దినము నీ పాదాల చెంత గడిపే అదృష్టాన్ని అభాగ్యులమైన మాకు ప్రేమించి ఇచ్చిన విధానం బట్టి మీకు కోట్లొకటిదిగా స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ 42nd డే 42వ రోజు ఇంతవరకు పాడిన పాటల్లో మహిమ తెచ్చుకున్నారు అందరూ బట్టి మీకు స్తోత్రములు. నీ దాసుని నిలబెట్టి అయ్యా యా స్తుతి ఆరాధన ద్వారా నీ పాడిన పాటల ద్వారా మీ నామానికి ఎంతగానో మహిమ పరుచుకున్నారు. నీ మాటలో ఎలాంటి అయ్యా స్పష్టత ఉందో అయ్యా, నీ ప్రభువాని స్పర్శలో అలాగే ప్రభువాని చూపులో ఎలాంటి కార్యాలు జరుగుతాయో పాట ద్వారా మీ నామాన్ని గణపరుచుకున్నారు అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇప్పుడు నిలబడి ఉన్నాను, ఏ యోగ్యత లేని వాడిగా నిలబడి ఉన్నాను, ఈ పాదధూలి వంటి వాడిగా నిలబడి ఉన్నానయ్యా. నన్ను మీరు మరుగుపరచని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. బిడ్డలందరూ ఆన్లైన్లో ప్రభువా అయ్యా నీ వాక్యం వినటానికి అయ్యా వారు కూర్చొని ప్రభువా నీ పాదాలు ఎదురు వారు గడుపుతున్నారు. ఈరోజు వారితో మీరు ఏం మాట్లాడబోతున్నారో అయ్యా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీరు బలపరచండి. కూర్చొని బిడ్డలందరూ నీ వారై ఉన్నారు తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా అయ్యా నన్ను మీరు మరుగుపరచండి. మీరు మాట్లాడితే ఏదైనా ప్రయోజనము కాబట్టి నీ మాట కొరకు వారు ఎదురు చూస్తున్నారు. వారితో మీరు మాట్లాడి మీరు బలపరచమని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి యూట్యూబ్ వీక్షిస్తున్న వారికి కానీ, ఫేస్బుక్ వీక్షిస్తున్న వారికి కానీ, ఫేస్బుక్ పేజ్ వీక్షిస్తున్న వారందరూ మరి ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. అందును బట్టి మరి మొదటిగా ఆయన నామం గణపరచబడాలి. ఆయన ఒక్కడే స్తుతి నొందదగినవాడు, ఆయన ఒక్కడే స్తోత్రములకు నొందదగినవాడు. ఘనతా ప్రభావములు ఆయనకు మాత్రమే చెందునుగాక, ఆమేన్, హల్లెలూయా. మరి సమయంలో మరి దేవుని వాక్యాన్ని వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మరి ఈరోజు కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడటానికి మరి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనతో ప్రభు ఏం మాట్లాడబోతున్నారు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను శుభవార్త 20వ అధ్యాయము, బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ మీ గ్రంథాలు తెరచి యోహాను శుభవార్త 20వ అధ్యాయము, యోహాను శుభవార్త 20వ అధ్యాయము 14వ వచనాన్ని మీ కొరకు నేను చదివి వినిపిస్తున్నాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి, ఈరోజు నా టాపిక్ ఏసు నిలిచి ఉండుట చూచెను, ఏసు నిలిచి ఉండుట చూచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీసస్ స్టాండ్స్ బయో, నీ కోసం నా దేవుడు నిలబడి చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మంది ఇలా మాట్లాడుతూ ఉంటారు, నా పక్షమున మాట్లాడేవారు ఎవరైనా ఉంటే బాగుండండి, నా తరపు నిలబడేవారు ఎవరైనా ఉంటే బాగుండండి, నాతో మా కుటుంబానికి మంచి సలహాలు ఇస్తూ మా కుటుంబానికి ఒక దండుగా నిలబడేవారు ఎవరైనా ఉంటే బాగుండండి అంటూ మీరు ఆలోచిస్తున్నారా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరో ఏంటి? ఏసయ్య నీ తరపు నిలబడబోతున్నారు, ఏసయ్య నీ పక్షమున నిలబడబోతున్నాడు. జీసస్ స్టాండ్స్ ఫర్ యూ, జీసస్ స్టాండ్స్ ఫర్ మీ, చెప్తున్న నాకు, చూస్తున్న మీ అందరి పక్షమున ఆయన నిలబడతానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏసయ్య హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఆ స్త్రీతో ఏమంటున్నాడు, ఆమె వెనుక తట్టు తిరగగా ఏసు నిలిచి ఉండుట చూచెను. ఏం చూసింది ఆమె? ఏసు నిలిచి ఉండుట ఆమె చూచిందండి. ఈ మరి ఈ సబ్జెక్ట్ ఏంటో మీకు చాలామందికి తెలుసు. ఏసయ్య పునరుత్థానమే తిరిగి లేచిన ఆ రోజు, ఇంకా ఆదివారమున 20వ అధ్యాయం మొత్తం వచ్చిన చూస్తే, ఇంకా ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియా ఆయనను చూడటానికి, ఆయన కలుసుకోవటానికి మొట్టమొదటిగా స్త్రీ వచ్చిందండి. ఏసయ్య పునరుత్థానమే తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ కనపడింది కూడా ఒక స్త్రీకేనండి. స్త్రీకి దేవుడు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆనాడు యూదులు వాళ్ళు అసలు స్త్రీకి ప్రాముఖ్యత ఇచ్చేవారే కాదు. ఎందుకో తెలుసా? స్త్రీ వలనే పాపము వచ్చింది, చిరంజీవులుగా ఉండాల్సిన మేము, స్త్రీయే కదా ఆదాముకి ఆ పండు ఇచ్చింది, అప్పుడే కదా ఆ ఏదేమి తోటలో నుండి దేవుడు వెళ్ళగొట్టాడు, మేము వస్త్రహీనులుగా అయ్యాం,
ఇలాంటి మరి యూదులు అవన్నీ నమ్మి అసలు స్త్రీ వల్లే ఈ పాపం అంటూ స్త్రీని చాలా చులకనగా చూచేవారండి. అలాంటి యూదా జాతిలో నుండి ఒక స్త్రీ గర్భము నుండి ఒక కన్యక గర్భములో నుండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు లోకానికి రావటం ఇదంత గొప్ప విశేషం. పరిశుద్ధమైన ఈ గ్రంథములో దేవుని పరిశుద్ధ గ్రంథములో రెండు పుస్తకాలు స్త్రీని గురించే మాట్లాడిందండి. ఇద్దరు రెండు పుస్తకాలు స్త్రీ మరి రాసిన పుస్తకాలు కూడా ఈ పరిశుద్ధమైన గ్రంథములో మరి పెట్టటమైంది. రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం. అదేవిధంగా ఏసయ్య పునరుత్తాండే తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ కనపడింది కూడా ఒక స్త్రీయే. ఆమె పేరే మగ్ధలేని మరియా. ఏమంటే ఏసయ్య పునరుత్తాండే తిరిగి లేచిన తర్వాత మరి ఆ సమాధి దగ్గరికి అనేక మంది ఏసై శిష్యులు వచ్చారు, కొంతమంది స్త్రీలు వచ్చారు. అనేక మంది వచ్చారు కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వచ్చారు ఏసైని చూద్దామని వచ్చారు కానీ వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఈ స్త్రీకి మాత్రమే కనపడటానికి గల కారణం ఏంటో తెలుసా? 11వ వచనంలో అక్కడ ఉంటున్నాడు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏం చేసింది? ఆమె నిలబడింది. కాబట్టి ఆమె వెనుక దేవుడు నిలబడ్డాడు. ఈరోజు ఉన్న టాపిక్ జీసస్ స్టాండ్స్ ఫర్ యూ బై యూ. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తరపున దేవుడు నిలబడాలి అంటే మొదట నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడితే నీ పక్షమున నా దేవుడు నిలబడబోతున్నాడు, నీ తరపున దేవుడు మాట్లాడబోతున్నాడు, నీ తరపున దేవుడు నిలబడబోతున్నాడు. చూడండి, మరియా వెనుకకు తిట్టి వెనుకకు మరి అలా చూడగానే ఏసయ్య ఆమెకు కనబడ్డాడంటే ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. 14 వచనం మనం చూస్తాం. ఏసు నిలిచి ఉండుట చూచెను. ఈరోజు మీ పక్షంలో కూడా దేవుడు నిలబడాలని ఉందా? మీ తరపు కూడా దేవుడు నిలబడాలని ఆశ కలిగి ఉన్నారా? అయితే నువ్వు నిలబడాలి ఖచ్చితంగా, నువ్వు నిలబడాలి ఖచ్చితంగా. ప్రస్తుతం శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందులో, లాక్డౌన్లో ఉన్నావు. నిలబడుతున్నామా? జారిపోతున్నామా? నిలబడుతున్నామా? తొట్టిల్లబోతున్నామా? నిలబడుతున్నామా లేదా నిందలు వేస్తున్నామా? సనుగుతున్నామా? ప్రభు అంటున్నాడు, నువ్వు నిలబడితే నీ వెనుక నేను నిలబడతా. నా దేవుడు ఒక్కడు నిలబడితే చాలండి, ఒంటరి అయిన వాడు 1000 మంది అగినట్లుగా దేవుడు చేయగలడు. అలాంటి సామర్థ్యాన్ని దేవుడు నా ప్రభుని ఏసై నీకు ఇవ్వగలడు. నువ్వు ఒంటరిదాను కావచ్చు కానీ నా ఏసై ఒక్కడు నిలబడితే చాలు, ఏదైనా సాధించే శక్తి అట్టి సామర్థ్యం దేవుడు మనకిస్తాడు. ఒకే ఒక్కడు గాడిద దవడ ఎముకతో ఒక్కడు 1000 మందిని కొట్టే సామర్థ్యం నా దేవుడు ఇవ్వలేదా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒక్కదానివి నువ్వు నిలబడగలిగితే. అక్కడ చూడండి, మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచూ ఉండెను. ఆమె చూడండి, ఎంతో బాధ, ఎంతో దుఃఖము, ఎంతో బాధ నలిగిపోతుంది. ఇలాంటి నలిగిపోతూ ఆమె నిలబడింది. ఇలాంటి పరిస్థితిలో కూడా ఆమె నిలిచింది. అందుకు నా దేవుడు 14 వచనం అంటాడు, యేసు నిలిచి ఉండుట ఆమె చూచెను. ఈరోజు నువ్వు నిలబడితే నా దేవుడు నీ పక్షమున నిలబడతాడు. నువ్వు నిలబడే సామర్థ్యం నీకుందా? నువ్వు నిలబడగలవా అంటాను నేను. నన్ను నిలబెట్టయ్యా. ఆమె నిలబడిందండి స్త్రీ మగ్ధలేని మరియా. ఇంకా చాలా చీకటిగా ఉండగానే స్త్రీ సమాధుల దగ్గరికి వెళ్ళగలదా? పురుషులే వెళ్ళలేరు కదా సమాధుల దగ్గరికి. కానీ ఒక స్త్రీ ఆయన మీద ఉన్న అంత నమ్మకం, అంత విశ్వాసం, దేవుని పట్ల ఆమెకున్న మరి ఆ ప్రేమ చూడండి ఎంత గొప్పదో. ఏసయ్యని కలుసుకోవటానికి ఆమె ఏడ్చుకుంటూ, ఆమె పరిగెత్తుతూ మగ్ధలేని మరియా సమాధి దగ్గరికి వెళ్ళి, మరియతో పాటు అనేక మంది స్త్రీలు వచ్చారు, మరియతో పాటు మరి అనేకమంది ఏసయ్య శిష్యులు వచ్చారు, కానీ వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయారు. కానీ నిలబడింది మాత్రమేమే. ఈరోజు అనేక మంది క్రైస్తవంలోనికి వస్తున్నారు, నిలబడగలుగుతున్నావా లేదా జారిపోతున్నావా? క్రైస్తవం అనేది ఒక పూల పాన్పు అనుకుంటున్నారు, అదొక ముళ్ళ పాన్పు. కానీ శ్రమలలో కూడా, కష్టాల్లో కూడా, నిందలలో కూడా ఆనందించేవాడే క్రైస్తవుడు, నిలబడేవాడే క్రైస్తవుడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ స్త్రీ నిలబడిందండి. శిష్యులు వచ్చారు, ఇంకా కొంతమంది స్త్రీలు వచ్చారు, కానీ వాళ్ళంతా వెళ్ళిపోయారు. కానీ ఈ స్త్రీ ఆమె అక్కడ నిలిచింది, సమాధి దగ్గర నిలిచి ఏడుస్తూ ఉండగా ఇప్పుడు ఆమె వెనుక తట్టు నా ప్రభు నిలబడి మరియా అంటూ పిలవటం,
మరియా అంటూ పిలవగానే ఆమె వెనుక తట్టు తిరిగి అంటుంది చూడండి, యేసు నిలిచి ఉండట చూచాను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. అప్పుడు మరియా అంటుంది, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడగా చూడండి, అప్పుడు యేసు ఆమెను చూచి మరియా 16 వచనం మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి మరి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. అప్పుడు ఆయన గుర్తుపట్టిందండి. చూడండి ఈమె ఎంతో బాధతో తోటమాల అనుకుని, అయ్యా నా ఏసై ఎక్కడున్నారో కొద్దిగా చెప్తారా, నా ఏసై కనబట్టలేదయ్యా, నేను ఎత్తుకుని వెళ్ళిపోతానయ్యా. ఒక స్త్రీ దేవుని పట్ల ఉన్న ఆసక్తి చూడండి, చూడండి ఏసై పట్ల ఉన్న ఆమెకున్న ఆ ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మరి తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉండగానే ఆమెకున్న ప్రేమ ఎంత గొప్పది, ఎంతో వేదన పడుతుంది, ఏడుస్తుంది, కృంగిపోతుంది. అలాంటి సమయంలో నిలబడింది ఆమె, నిలబడిన ఆమె పక్షమున యేసు ఆమె యేసు నిలిచి ఉండుట ఆమె చూచెను. ఈరోజు నా టాపిక్ ఇదేనండి, జీజస్ స్టాండ్స్ బై యూ, నీ కోసం దేవుడు నిలబడతాడు. జీజస్ స్టాండ్స్ బై మీ, నా కోసం దేవుడు నిలబడతాడు. ఎప్పుడు నిలబడతాడు? నువ్వు నిలబడి ఉండాలి, నువ్వు నిలిచి ఉండాలి. నువ్వు నిలబడితే ఆయన నీ పక్షమున ఆయన నిలబడతాడు. ఈరోజు నా వాక్య లోతులో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడటానికి దేవుని చేత ప్రేరేపితున్న నిలబడి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 3వ అధ్యాయము, నిర్గమాకాండం 14వ అధ్యాయం, ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మీరు మరి చూస్తూ ఉంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను సబ్జెక్ట్. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో 13వ వచనంలో అక్కడ ఇజ్రాయేలు చరిత్ర ఒక్కసారి మనం ఆలోచిస్తే, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఓరక నిలిచి ఉండి చూడుడి. మీరు చూస్తున్న ఈ ఐగుప్తీలు ఇక ఎన్నడెన్నటికి మీరు చూడరు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. అలా దేవుడు కార్యం చేయాలి అంటే మీరేం చేయాలి తెలుసా? నిలబడండి. మీరేం చేయాలి తెలుసా? నిలబడండి. నువ్వు స్టూడ్, నువ్వు నిలబడితే నీ పక్షమున ఆయన నిలబడతాడు, నీ పక్షమున ఆయన యుద్ధం చేస్తాడు. చూడండి ఇజ్రాయేలీలతో ప్రభు అంటున్నాడు అక్కడ, మరి ఐగుప్తు నుండి దేవుడు విడిపించాడండి ఇజ్రాయేలీని, నాయకుడిగా దేవుడు మోషేని పెట్టి వారు నడుస్తున్నారు. ఈ యాత్రలో వారికి ఎర్ర సముద్రం వారికి ఎదురైంది. ఎర్ర సముద్రం ఎదురైతే ఎర్ర సముద్రం ముందు వారు నిలబడి ఇంకా ఆలోచిస్తున్నారు, ఎలాగా మేము బయటపడేది, ఎలాగా మేము అవతలకు వెళ్ళేది, ఇంకా మేము ఈ అరణ్యంలో చచ్చిపోవటమేనా? మీరు ఆ పై వచనాలు మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడ మోషే మీద రాళ్ళు రువ్వారండి, రాళ్ళు తిరగబడ్డారు. మాకు ఐగుప్తులో సమాధులు లేవని, మిమ్మల్ని ఇక్కడ చంపటానికి నువ్వు ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చావా మోషే అంటూ మోషే మీద తిరగబడుతున్నారు ఇజ్రాయేలీలు. వెనక చూస్తే ఫరో సైన్యం తరుగుకుంటూ వస్తుంది, ఎదురుగా చూస్తే ఎర్ర సముద్రం. ఇలాంటి సమయంలో వీళ్ళు కంగారు పడిపోతున్నారు, ఆందోళన చెందుతున్నారు. అప్పుడు దైవజనుడైన మోషే అంటున్నాడు వాళ్ళతో, మీరు ఓరక నిలిచి చూడండి, నిలబడి చూడు. నువ్వు నిలబడితే నిన్ను నిలబెడతాడు ఆయన, నీ పక్షమున ఆయన నిలబెడతాడు. ప్రిమని దేవుని బిడ్డలారా, మోషే ఇజ్రాయేలు అంటున్నాడు ఆ ఎర్ర సముద్రం ముందు వాళ్ళు చూడండి ఎలా నిలబడుతున్నారు. ఆ ఎర్ర సముద్రం ముందు నిలబడి ఇప్పుడు మోషే మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటే మోషే అని నిలబడండి, ఈ కష్టాల్లో నిలబడండి, ఐగుప్తుల సమాధులు లేవు, అవి లేవు, ఇవి లేవు, అవి కాదు, నువ్వు నిలబడాలి విశ్వాస జీవితంలో. ఈరోజు ఈ లాక్డౌన్ సమయంలో గత నెలల నుండి గత ఎన్నో రోజుల నుండి నువ్వు నిలబడగలుగుతున్నావా విశ్వాస జీవితంలో? జారిపోతున్నావా? ఇంకెంతేనండి, ఇంక అయిపోయింది, అంత అయిపోయింది అంటున్నావా? లేదంటే నువ్వు నిలబడగలుగుతున్నావా? ఎదురుగా ఉన్న సమస్యను చూచి, వెనుక ఉన్న సమస్యను చూచి నువ్వు నిలబడగలుగుతున్నావా? లేదంటే వాళ్ళ మీద వేల మీద నెట్టేస్తున్నావా? అప్పుడే బాగుండేది, అప్పుడే బాగుండేది అంటూ వాళ్ళ మీద వేల మీద మరి నెప్పమని నెట్టేస్తూ దేవుని మీద కూడా, మరి దైవజనుడి మీద కూడా నెప్పాలంటే నెట్టేస్తున్నావా? లేదా నువ్వు నిలబడగలుగుతున్నావా? మోషే అంటున్నాడు చూడండి, నిలబడండి, మీరు ఓరక నిలిచి ఉండి చూడండి, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మోషే మాటకి వారు లోబడి, దేవుడు చెప్పిన మాటకి వారు లోబడి నిలబడ్డారు. అంతే, నిలబడిన పక్షమున దేవుడు ఏం చేశాడో తెలుసా? వస్తున్న ఫరో అక్కడక్కడే తిరుగుతున్నాడు. ఎందుకంటే ఫరో రాకుండా దేవుడు అడ్డంగా నిలబడిపోయాడు. ఒక అగ్నిస్తంభం నిలబడిపోయింది. అగ్నిస్తంభం ఏమి ఏదో కాదు, నా దేవుడు దహించు అగ్ని అయిన దేవుడు, ఆయన నిలబడిపోయాడు. అంతే, నిలబడిపోయాడు. ఇంకా ఆ అగ్నిని దాటుకుని వాళ్ళు రాలేకపోతున్నారు. ఇజ్రాయేలీలు ఎప్పుడైతే ఎర్ర సముద్రం ముందు నిలబడ్డారో ఇప్పుడు నా దేవుడు
వారిని ఆపేశాడంటే అద్దంగా నిలబడిపోయాడంటే నా దేవుడు ఇంకా ఫరో రావటానికి ఏమాత్రం అవకాశం లేదు అక్కడక్కడే ఎదురుగుతున్నారు వీళ్ళు దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడో తెలుసా ఎప్పుడైతే ఇజ్రాయేలీలు నిలబడ్డారో ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చేసి ఎర్ర సముద్రం నుండి అవతల వడ్డీకి ఇజ్రాయేలీని దేవుడు నడిపించిన తర్వాత అప్పుడు ఆ అగ్ని స్తంభాన్ని దేవుడు తీసివేశాడండి ఇప్పుడు చూస్తున్న ఐగుప్తీయులని వారి కళ్ళ ముందే ఎర్ర సముద్రంలో దేవుడు ముంచేశాడు ఈ మాట మీరు చదువుకోవచ్చు నిర్గమాకాండ 14వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే వారి కళ్ళ ముందే ఐగుప్తీయులను ఆ ఎర్ర సముద్రంలో ముంచివేశాడంట నా దేవుడు ఈరోజు నీ కళ్ళ ముందే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీవు చూస్తుండగానే నిన్ను పీడిస్తున్న శత్రువుని ఇక ఎన్నటికీ కనపడకుండా దేవుడు చేయబోతున్నాడు నీవు నిలబడగలిగితే నా దేవుడు నీ పక్షమున నిలబడతాడు జీసస్ స్టాండ్స్ అపాన్ యూ నీ కోసం నా దేవుడు నిలబడతాడు నీ పక్షమున దేవుడు నిలబడతాడు మొదటగా నా దేవుడు నిలబడాలి అంటే ఇజ్రాయేలీలు నిలబడినట్లుగా నువ్వు నిలబడగలవా వారు సమస్య ఎదురుగా ఒక సమస్య ఉంది వెనకమాల ఒక సమస్య ఉంది మధ్యలో నలిగిపోతున్న వారు నిలబడ్డారంతే వారు స్టుడ్డయ్యారంతే నిలబడ్డారు నిలబడిన వారి పక్షమున దేవుడు వారి పక్షమున నిలబడి శత్రు సమూహాన్ని సమూల నాశనం చేశాడు ఈరోజు నీ శత్రువు అదేదైనా సరే ఆర్థిక ఇబ్బందులనే శత్రువా ఆరోగ్యం అనే శత్రువా కుటుంబ సమస్యలనే శత్రువా అది ఏదైనా నా దేవుడు సమూల నాశనం చేయబోతున్నాడు ఇక ఎన్నటికి నీ కనపడకుండా దేవుడు చేయబోతున్నాడు నువ్వు నిలబడాలి ఇంకొక సందర్భంలో నేను వెళ్తానండి అది దావీదు చరిత్ర ఒక్కసారి మనం ధ్యానం చేస్తే ఫిలిస్తీన్లకి ఇజ్రాయేలీలకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉండేవి ఇలాంటి సమయంలో ఫిలిస్తీన్ల రాజు ఇజ్రాయేల్ రాజు ఒక నిబంధన అదేంటంటే ఒక మాట మీదకి వచ్చారు పద్దాక లక్షల మంది చచ్చిపోతున్నారు మీకు మాకు మీ తరఫున ఒక నిలబెట్టండి మా తరఫున ఒక నిలబెడతామంటూ ఫిలిస్తీన్ల తరఫున ఒక గొలియాతును నిలబెట్టారండి వాడు చూస్తే నరరూప రాక్షసుడు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మీరు చదువుకోండి వాడి యొక్క ఆకారాన్ని అక్కడ రాస్తూ ఉన్నాడు అతని ఎత్తు అతని బలం అతని చేతిలో ఉన్న ఈటంట మరి ఒక ఓడ ఎంతైతే ఉంటుందో అంత కత్తి అంత ఈటే వాడి చేతిలో ఉందంటండి అంత ఎత్తు అబ్బో నరరూప రాక్షసుడే వాడిని చూచి ఇజ్రాయేల్ని చూస్తే నల్లుల్లా కనిపిస్తున్నారంట అలాంటి శత్రువు ఇజ్రాయేల్ ఎదుట నిలబడ్డారు 40 డేస్ టైం ఇచ్చారండి ఈ 40 రోజుల్లో వాడిని చూచి గజగజ ఉనికిపోవటమే రోజు రోజుకి వాడు ప్రతిరోజు వస్తున్నాడు మరి నిలబడుతున్నాడు జబ్బలు జరుస్తున్నాడు మరి వాడు అంటున్నాడు ఎవరైనా ఉన్నారా చూసుకున్నారని అంటున్నాడు ఇలా రోజులు గడిచిపోతున్నాయి వాడి మాటలకి వాడి ఆకారాన్ని చూచి ఇజ్రాయేలీ రాజు అదేవిధంగా ఇజ్రాయేలీలు సైతం అందరూ ఉనికిపోతున్నారంట ప్రతిరోజు వాడు రావటంటుదనే ఇజ్రాయేల్ రాజు కూడా ఉనికిపోతున్నాడు సౌలు రాజు అదేవిధంగా మరి ఇజ్రాయేలీలో మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు వారు కూడా ఉనికిపోతున్నారంట ఇలాంటి పక్షమున రోజులు గడిచిపోతున్నాయి కానీ వారిలో ఒక నీరసం అయిపోయారు ఇంకా మనం వాళ్ళకి దాసం అయిపోతున్నారా ఫిలిస్తీన్లకి మనం దాసం అయిపోవాల్సిందే అంటూ వారు గజగజ వణికిపోతున్నారు 10 రోజులు దాటిపోయింది 20 రోజులు 30 రోజులు 35 రోజులు 39 రోజులు అయిపోయింది ఒక్కరోజు మాత్రమే ఉంది ఫిలిస్తీన్లు ఇంకా జెండా ఎగరేసి ఇంకా మాదే విజయం అంటున్న పక్షములో ఒక సీదా సాదా గొర్రెలు కాసుకున్న నూనూగు మీసం కూడా రాని ఒక దావీదు అన్నలకి జున్నుగడ్డలు మోసుకుని వచ్చాడండి తండ్రి బొంబిస్తే అన్నలకి జున్నుగడ్డలు అవి తీసుకొచ్చి ఇంకా అన్నలకు ఇవ్వబోతుంటే అలాంటి టైంలో ఈ గొలియాతు ఛాలెంజ్ చేస్తుంటే ఇప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా అన్నలారా ఏంటి భయపడుతున్నారు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు మన దేవుని ముందు ఏ పాటి వాడు అన్నలారా అంటున్నాడండి మీరు మొదటి సమయాలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం మనం చూస్తే అక్కడ దావీదు ఏమంటున్నాడు అన్నలందరూ ఏం చూశారో తెలుసా అతని చేతిలో కత్తి అతని యొక్క ఆకారం అన్నలు కానీ సౌలు రాజే కానీ వీళ్ళంతా అతని ఆకారాన్ని అతని మాటలను అతని చేతిలో ఉన్న ఆయుధాలను చూచి వణికిపోయారు కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా ఎంత అద్భుతమైన మాట 17వ అధ్యాయం 45వ వచనం నీ బలాన్ని నీ ఈటను పట్టుకుని వస్తున్నావు కానీ నీవు తిరస్కరించుచున్న సైన్యములో అధిపతికి హోవ పేరడు వస్తున్నా కాసుకో అంటే అన్నలంతా కృంగిపోయారు కానీ ఇజ్రాయేల్ రాజుతో సహితం నిలబడలేకపోయారు కానీ ఒకే ఒక్కడు నిలబడగలిగాడండి
ముప్పై తొమ్మిది రోజులు ఎవ్వడ నిలబడ్డా, అందరూ నిలలోనే, కానీ దావీదు మాత్రం స్టూడ్ నిలబడ్డాడు. అంతే, దావీదు నిలబడ్డాడు, దేవుడు నిలబెట్టాడు, దావీదు పక్షమున దేవుడు నిలబడ్డాడు. ఇప్పుడు దావీదు వారంతా అసలు వాడి ముందు వెళ్ళి మాట్లాడటానికి కూడా ముప్పై తొమ్మిది రోజులు ఎవడో చేయలా, కానీ ఒక్క దావీదు నిలబడ్డాడండి. ఇలాగా నిలబడి మాట్లాడటం మొదలెట్టాడు. నువ్వు కత్తను ఈటెను బల్లాన్ని చూసుకొని నువ్వు మురిసి నువ్వు మరి ఇదైపోతున్నావు, కానీ నువ్వు తిరస్కరించున్న ఇజ్రాయేలు దేవుడైన యెహోవా పేరట సైన్యములకు అధిపతిగా యెహోవా పేరట వస్తున్నా కాసుకో అంటూ నిలబడి ఛాలెంజ్ చేస్తున్నాడండి ఈ దావీదు. దేవుడు దావీదు ఎప్పుడైతే నిలబడ్డాడో దావీదు పక్షమున దేవుడు నిలబడ్డాడు. నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నీ వెనక దేవుడు నిలబడతాడు. కానీ నిలబడటానికి కూడా మనకు భయం వచ్చేస్తుంది. ఎందుకు శత్రువును చూచి, ఎందుకు సమస్యను చూచి నిలడం వేస్తున్నావు, ఎందుకు సమస్యను చూచి భయపడిపోతున్నావు? దావీదికి యుద్ధ నైపుణ్యం లేదు, దావీది దగ్గర బలం లేదు, దావీది దగ్గర ఈటలు లేవు, దావీది దగ్గర కత్తెలు లేవు, కానీ దావీదుతో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్ప దేవుడు. దావీదు నిలబడ్డాడండి, దావీది వెనక దేవుడు నిలబడ్డాడండి. ఒకే ఒక్క రాయితో అంతెత్తున్న గొలియాతుని కింద పడి చచ్చేటట్టుగా దేవుడు చేయలేదా? అంతెత్తున్న శత్రువు కూడా చచ్చిపోయేటట్లుగా దేవుడు చేయలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నిలబడితే అది నీ ఎదుట ఎలాంటి శత్రువైనా సరే నీ కాళ్ళ కిందకు రావాల్సిందే, నీ కాళ్ళ కిందకు రావాల్సిందే, ఎలాంటోడైనా సరే వంగాల్సిందే. ఈరోజు నువ్వు నిలబడగలవా? మరి అని నిలిచి అనే మాట మనం చదువుకున్నాం మన మూలవాక్యం 20వ అధ్యాయం, మరి 20వ అధ్యాయం యోహాను శుభవార్తలో అక్కడ మనం చూచాం 11వ వచనం. మరియా నిలిచెను, మరియా అక్కడ నిలిచింది కాబట్టి మరియా వెనక యేసే నిలబడ్డాడు. యేసు నిలిచి ఉండుట ఆమె చూచెను. ఈరోజు నువ్వు నిలబడితే నీ వెనక నా దేవుడు నిలబడతాడు దండుగా. నువ్వు అన్నావు కదా ఎవరున్నారండి మా పక్షంలో మాట్లాడేవారు, మా తరపున ఎవరైనా మాట్లాడేవారు ఉంటే బాగుండండి, మాకు సలహా ఇచ్చేవారు ఎవరైనా ఉంటే బాగుండండి, మా తరపున ఎవరైనా దండుగా మాతో మరి మా పక్షంలో మాట్లాడేవారు ఎవరైనా ఉంటే బాగుండండి. బాగుండండి ఏంటి? నీతో ఉన్నవాడు గొప్ప దేవుడు. నువ్వు నిలబడితే, నువ్వు నిలిచి ఉంటే నీతో ఆయన నిలబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డల, ఎంత గొప్ప విశేషం! ఈరోజు చూస్తున్న వారు ఆదరణ కోల్పోయి ఎంతో వేదనతో దుఃఖ సముద్రంలో కృంగిపోయి ఉన్నావా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడతాడు, నువ్వు నిలబడు, నీ పక్షమున ఆయన నిలబడతాడు, నీ పక్షమున ఆయన నిలబడతాడు. నెక్స్ట్ మూడో పాయింట్కి నేను వెళ్ళిపోతున్నాను. ఎవరు పక్షమున దేవుడు నిలబడ్డాడు? ఇజ్రాయేల్ పక్షమున నిలబడ్డాడు దేవుడు, అదేవిధంగా గొలియాతు పక్షమున నిలబడ్డాడు దేవుడు, మరియ పక్షమున నిలబడ్డాడు దేవుడు. ఈరోజు ఇంకొక మాట నేను చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయము చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. 3వ అధ్యాయము అక్కడ 12వ వచనం, 16వ వచనం, 22వ వచనం వరకున్న, మరి అక్కడ మీరు చదువుకోండి ఉన్న సందర్భం. షడ్రకు మేషకు అబెదనుగు వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్ని గంధంలో వేసేయడానికి సిద్ధమైపోయింది రంగం అంతా. ఎందుకు అగ్ని గుండం వేసేయడానికి సిద్ధమైపోయింది రంగం అంటే, అక్కడ రాజు ఏమన్నాడో తెలుసా? ఈ ప్రతిమకు నమస్కారం చేయకపోతే, నిలబడిన ఈ ప్రతిమకు నమస్కారం మీరు చేయకపోతే అదిగో అగ్ని గంధంలో హతమైపోతారు, అగ్నికి ఆహుతి అయిపోతారు మీరు. నా ప్రతిమకు నమస్కారం చేయాలి. ఒక పెద్ద మైదానం ఒకటి కట్టాడండి, పెద్ద మైదానం. ఇప్పటికీ ఉందంట ఆ మైదానం. అది ఎక్కడుందంటే ఇరాక్లో. మరి ఆ మైదానం ఇప్పటికీ ఉందని చెప్తూ ఉంటారు. మరి దేశం మొత్తాన్ని పిలిచాడంట, మరి ఆ రాజు దేశం మొత్తాన్ని పిలిచి ఆ మైదానంలో తన విగ్రహాన్ని పెట్టాడంట అండి. ఆ రాజు విగ్రహాన్ని పెట్టి ఇప్పుడు దేశం మొత్తానికి అనౌన్స్మెంట్ చేశాడు, నేనే దేవుణ్ణి, నా విగ్రహానికే మీరు పూజ చేయాలి, నా విగ్రహానికే మీరు దండం పెట్టాలి అంటూ. మరి రాజు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఇప్పటికీ ఆ దేశం మొత్తం పట్టే, మరి అంత పెద్ద మైదానం ఇప్పటికీ ఉందంటండి ఆ శిథిలాలు. మరి ఆ ఫోటో నేను గ్యాదర్ చేయలేదు, కానీ మీరు నెట్లో కొడితే ఉంటుంది ఇరాక్, మరి ఇరాక్లో మరి ఆ మైదానం, మరి ఆ ప్లేస్ ఇప్పటికీ ఉందని చెప్తూ ఉంటారు. ఏదేమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మహాసభలో ఆ మైదానంలో ఆ బొమ్మ పెట్టి ఇప్పుడు నా బొమ్మకి మీరు నమస్కారం చేయాలి అన్న రాజు ఎప్పుడైతే అన్నారో దేశం మొత్తం ఆ బొమ్మ కింద, పాదాల కింద ఆ బొమ్మకి నమస్కారం చేస్తున్నారు, కానీ ముగ్గురు మాత్రం నమస్కారం చేయకుండా నిలబడి ఉన్నారండి. దేశం మొత్తం అక్కడ ఉంది, ఆ దేశ ప్రజానీకం మొత్తం ఆ బొమ్మకి నమస్కారం చేస్తున్నారు. ఒక్కసారికే కదా ప్రాణాలు తీసే కంటే, ప్రాణం పోయే కంటే ఒక్కసారికే కదా అంటే,
రాజీ పడిపోతున్నారా? భక్తి జీవితంలో ఈ ఒక్కసారికే కదా, భక్తి జీవితంలో పర్వాలేదులే రాజీ పడిపోతున్నారేమో, కానీ చూడండి వీళ్ళ ముగ్గురు మాత్రం రాజీ పడలా, వీళ్ళ ముగ్గురు మాత్రం నిలబడి చూస్తున్నారు. స్టూడ్ నిలబడుతున్నారు వీళ్ళు. ఏంట్రా నిలబడ్డారేంట్రా? రాజు అడుగుతున్నాడు, అందరూ ప్రతిమకి నమస్కారం చేస్తుంటే, ప్రతిమ పాదాలకి నమస్కారం చేస్తుంటే మీరేంట్రా నిలబడి చూస్తున్నారు అంటే, వాళ్ళ ముగ్గురు అన్నారు, అయ్యా మేము ఆ పని చేయకూడదయ్యా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండు నేల అందే కానీ ఉండు, దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకునకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటికి పూజింపకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం మేము ఆజ్ఞలను మేము మీరమయ్యా, మేము చేయమా పని. అరే మీరు చేయకపోతే, మీరు నా పాదాలకి బొమ్మ పాదాలకి నమస్కారం చేయకపోతే అదిగో అగ్నికి హతులైపోతారు, అయినా పర్వాలేదయ్యా మేము మాత్రం చేయము. నిలబడి రాజుకి ధైర్యంగా సమాధానం చెప్తున్నారండి. వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్ని గంధకం లేస్తారు. వీళ్ళ ముగ్గురిని అంటండి, ఆరుగురు పట్టుకున్నారంటండి వీళ్ళ ముగ్గురిని తీసుకుని అగ్నిగుండంలో వేయటానికి. వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి ఒక్కొక్కరిని ఇద్దరేసి చెప్పిన, ఇద్దరు కాళ్ళు ఇద్దరు చేతులు, మరి ఇలా పట్టుకుని ఒకడేమో ఇద్దరేమో ఒకడేమో కాళ్ళు పట్టుకో, ఒకడేమో రెండు చేతులు పట్టుకోవడం, ఒకడేమో రెండు కాళ్ళు, ఇలాగా ముగ్గురేసి చెప్పిన ఆరుగురు పట్టుకుని ఇలాగా ఇసురేశారంట అగ్నిగుండంలో. ఆ ఇసురేసిన ఆ మరి ఆరుగురు సెగకి కింద పడి చచ్చిపోయారంటండి. ఆ అగ్ని సెగకి కింద పడి చచ్చిపోయారంట, కానీ అగ్నిగుండంలో వేసిన వాళ్ళు మాత్రం ఇంట్రకు కూడా కాలేదంట, ఆ బట్టలకి వాసన కాలిన వాసన కూడా రాలేదంటండి. ఎంత గొప్ప విశేషం అంటే, ఎంత గొప్ప దేవుడండి నా దేవుడు. దేవుని కోసం వీళ్ళు నిలబడ్డారు, దేవుడు వారి కోసం అగ్నిగుండంలోకి వచ్చేశారు నా దేవుడు. ఎంత గొప్ప దేవుడు నా దేవుడు. ఈరోజు నువ్వు నిలబడగలవా? ఈరోజు నువ్వు నిలబడగలవా? నా దేవుడు అగ్నిగుండమైనా నీకోసం నీ పక్షమున నిలబడతాడు. చూడండి, షడ్రకు మేషకు అభ్యర్థనకు అగ్నిగుండంలో వేసేసిన పర్లేదు అన్నారు, వేయటానికి కూడా సిద్ధపడిపోయారు, అక్కడ వేసేశారు. చచ్చిపోటాకని సిద్ధపడ్డారు, కానీ రాజీ పడలేదండి వీళ్ళ ముగ్గురు. వీళ్ళు నిలబడి ఉన్నారు కాబట్టే దేవుడు వీరి వెనక దేవుడు నిలబడ్డాడు. మీరు చూస్తున్నారు అక్కడ వాళ్ళ ముగ్గురితో పాటు ఏసయ్య కూడా వారి పక్షమున నిలిచి, యేసు వారితో కూడా నిలిచి. నాలుగో వాడు రాజు ఆశ్చర్యపోయాడంట, అరే మనం వేసింది ఎంతమంది రా, ముగ్గురు రాజా, అదేంట్రా నాలుగో వాడు కనబడుతున్నాడు, అయ్యా వీళ్ళు సేవిస్తున్న దేవుడేనయ్యా నాలుగో ఆ నాలుగో వ్యక్తి. అప్పుడు శాసనాలు తిరగరాసి, ఈ షడ్రకు మేషకు అభ్యర్థనకు దేవుడే నిజమైన దేవుడు అంటూ అప్పుడు మొదలెట్టాడండి చెప్పటం దేశ దేశాలకి. ప్రియమైన దేవుని బిడలారా, రాజుతో సహా మారిపోయారు. ప్రియమైన దేవుని బిడలారా, నువ్వు అలా నిలబడగలిగితే నీకోసం నా దేవుడు నిలబడతాడు. జీసస్ స్టాండ్స్ ఫర్ యూ. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకోసం నా దేవుడు నిలబడతాడు. ఆ రోజు మగ్ధలేని మరియా. ఒక్కసారి మనం మూలవాక్యానికి మనం వెళ్దాం. నేను సందేశాన్ని ముగింపులోకి నేను తేవాలని నేను అనుకుంటున్నాను. యోహాన్ సువార్త 20:14 మన మూలవాక్యం, యేసు నిలిచి ఉండుట చూచెను. యేసు నిలిచి ఉండుట చూచెను అంటే, జీసస్ స్టాండ్స్ బై యూ. నీకోసం నా దేవుడు నిలబడ్డాడు, మరియ కోసం నిలబడిన దేవుడు, ఇజ్రాయేలీల కోసం నిలబడిన దేవుడు, అదేవిధముగా దావీదు కోసం నిలబడిన దేవుడు, షడ్రకు మేషకు అభ్యర్థన కోసం నిలబడిన దేవుడు, చూస్తున్న నీ కోసం కూడా నా దేవుడు నిలబడబోతున్నాడు. ఎవరున్నారండి మాకు, మా తరపున మాట్లాడేవారు, మా తరపున దండుగా నిలబడేవారు ఎవరున్నారు? ఎవరున్నారండి? నా యేసయ్య నీ తరపున నిలబడబోతున్నాడు. ఈ రాత్రి ఈ సందేశం ద్వారా నిన్ను బలపరచటానికే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా యేసయ్య నీ తరపున నిలబడుతున్నాడు. అక్కడ చూడండి మగ్ధలేని మరి ఆమె ఎంతో ఏడుస్తుంది, అయ్యా మా యేసయ్య ఎక్కడున్నారా చెప్పరా, యేసయ్యని మోసుకుని వెళ్ళిపోతున్నాను. ఎంతో దుఃఖంతో ఏడుస్తూ ఆ సమాధి దగ్గరే కూర్చుండింది ఆ మరియా. అందరం వెళ్ళిపోయారు, శిష్యులు వచ్చారు వెళ్ళిపోయారు, కొంతమంది స్త్రీలు వచ్చారు వెళ్ళిపోయారు, కానీ ఈమె మాత్రం సమాధి బయటే అలాగే కూర్చుని ఏడుస్తూ, అయ్యో నా యేసయ్యని నేను చూడాలి, నా యేసయ్యని కలుసుకోవాలి అయ్యో అంటూ అలాంటి ఇబ్బందులలో కూడా నిలబడిందండి. 11 మరియా, అయితే మరియా సమాధి బయట నిలిచి, ఆమె నిలబడింది కాబట్టే 14 యేసు నిలిచి ఉన్నాడు ఆమె కోసం. ఆమె కోసం నా దేవుడు నిలిచి ఉన్నాడు. ఈరోజు నువ్వు నిలబడితే నీ కోసం నా దేవుడు నిలబడతాడు. నువ్వు నిలబడితే నా కోసం నా కోసం నా దేవుడు నిలబడతాడు. చూస్తున్న నువ్వు కూడా నిలబడితే నీ కోసం కూడా నా దేవుడు నిలబడటానికి సిద్ధంగా ఉన్నాడు.
ఎంత గొప్ప దేవుడండి. ఆఖరిగా నేను ఒక మాట మీకు చూపించి నా సందేశాన్ని ముగించాలని నేను అనుకుంటున్నాను. మార్కు శుభవార్త 10వ అధ్యాయము. దేవుడు ఇంకొక వ్యక్తి మరి దగ్గర నిలబడ్డాడనే మాట మనం చూస్తాం. మార్కు శుభవార్త 10వ అధ్యాయం ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. ఆఖరిగా మీకు చూపించి నా సందేశాన్ని ముగిస్తాను. మార్కు శుభవార్త 10వ అధ్యాయము. మార్కు శుభవార్త 10వ అధ్యాయము అక్కడ 48వ వచనం. ఊరకుండి ఊరకుండుడి అని అనేకులు వాణ్ణి గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుము, మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలచి, జీసస్ స్టూడ్, నిలిచిపోయాడు. ఆయన ఎవరి కోసం నిలిచిపోయాడండి? దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కోసం నిలబడిపోయాడా? అదేవిధంగా ఎవరి కోసం నా దేవుడు నిలబడిపోయాడు? బాగా సౌండ్ పార్టీ, బాగా కావాల్సిన వారి కోసం నిలబడిపోయాడా? ఎవరండి ఆ వ్యక్తి? ఒక గుడ్డి భిక్షగాడు, ఒక గుడ్డి భిక్షగాడు త్రోవ ప్రక్కన కూర్చుని అడుక్కుంటున్నాడండి, అడుక్కుంటున్నాడండి. అడుక్కుంటున్న పరిస్థితిలో యేసయ్య వస్తున్నాడు దారి గుండా అనే వార్త విని ఇప్పుడు కేకలేయటం మొదలెట్టాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించవా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించవా. ఆ మాట అంటుంటే తనతో ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఎలాంటి వారంట? వారు గద్దించేవారు అక్కడ ఉన్నారంట. ఎలాంటి వారు ఉన్నారు అక్కడ? గద్దించేవారు అక్కడ ఉన్నారు వాడితో పాటు, హేళన చేసేవారు ఉన్నారు వాడితో పాటు, తేలికగా మాట్లాడేవారు ఉన్నారు వాడితో పాటు, అదేవిధముగా మరి జోకులేసేవారు ఉన్నారు వారితో పాటు. ఏమంటున్నారు వాడిని? అనేక మంది ఓరకుండి, నోరు మీరా నువ్వు. ఏమంటున్నారు? అనేక మంది వాడిని చూసి ఏమంటున్నారు చుట్టుపక్కల మరి వాడితో పాటు అడుక్కునేవారు వాళ్ళంతా ఏమంటున్నారు? ఏయ్ నోరు మీరా నువ్వు, అరుస్తున్నావేంటి అంటే వాడిని హేళన చేసేవారు వాడితో ఉన్నారు అక్కడ, వాడిని గద్దించేవారు వాడితో ఉన్నారు అక్కడ, వాడి మీద జోకులేసేవారు వాడితో ఉన్నారు అక్కడ. ఎన్ని జోకులు పడ్డాడండి, ఎంత గద్దింపు, ఎంత వాడిని హేళన చేస్తుంటారండి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా మరి బిగ్గరగా కేకలేస్తుంటే వెళ్ళిపోతున్న యేసయ్య నిలిచిపోయాడంట. ఎంత గొప్ప విశేషం, ఎంత గొప్ప విశేషం. నా దేవుడు ఎవరెవరి కోసమో నిలబడే, మరి మనుషులైతే వేరే ఎవరెవరి కోసమో నిలబడతారు. లైవ్లో చెప్పే అంత పరిస్థితి ఇప్పుడు కాదు, కానీ నా సందేశాన్ని ముగిస్తున్నా. నా దేవుడు ఒక గుడ్డి భిక్షగాడు, వాడి కోసం నిలబడిపోయాడు అంతే. జీసస్ స్టూడ్, ఆయన నిలిచి ఇప్పుడు పిలుస్తున్నాడు, నా దగ్గరికి తీసుకురండి. అయ్యా ఏంట్రా నీకేం కావాలి? అయ్యా చూడాలని ఉంది. అయ్యా చూడు. ఆ రోజే వాడికి గుడ్డితనము నుండి చూచే మరి ఆ కళ్ళను దేవుడు వాడికి ఇచ్చాడు. ఒక గుడ్డి భిక్షగాడి పక్షమున నిలబడిన దేవుడు, ఒక దావీదు పక్షమున నిలబడిన దేవుడు, ఒక షడ్రకు మేషకు అభెద్దునగు పక్షమున నిలబడిన దేవుడు, ఒక మరియ పక్షమున నిలబడిన దేవుడు, ఒక ఇజ్రాయేలీ పక్షమున నిలబడిన దేవుడు, నీ పక్షమున కూడా దేవుడు నిలబడాలని ఆశ కలిగి ఉన్నారా? ఈరోజు ఆశ కలిగి నీ ఉంటే నువ్వు నిలబడు, నీ పక్షమున ఆయన నిలబడుతున్నాడు. చూడండి, భర్తిమై వ్యతిరేక పరిస్థితిలో కూడా అనేక మంది వాడిని హేళన చేస్తున్నా కూడా, అనేక మంది వాడిని గద్దిస్తున్నా కూడా, అనేక మంది వాడిని నోరు ముయ్యాలనుకున్నా సరే వాడు మరీ బిగ్గరగా కేకలేస్తున్నాడు, అంటే వాడిని ఆపేయాలనుకున్నారు, అయినా సరే వాడు నిలబడ్డాడు. ఈరోజు అనేక మంది నేను ఆపేస్తున్నారా? ఏం చూస్తావులే, లైవ్ పద్దాక డేటా అయిపోద్ది, ఏం వెళ్తావులే చర్చికి ఓపెన్ అయిన తర్వాత ఏం వెళ్దావులే, అమ్మో కరోనా అంట అని ఇప్పుడే మీ బంధువులు మీ స్నేహితులు ఇప్పుడే మిమ్మల్ని ఆపేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త, మందిరాలు ఓపెన్ చేయగానే ఎప్పుడు నా సన్నిధి, ఎప్పుడు ఆయన ప్రసన్నత నేను వెళ్ళాలి, ఎప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. భక్తుడు దావీదు అంటాడు, నేను ఒక మరి ఒక వాన కోవలను అయిపోతే, ఒక పిచ్చుకుని అయిపోతే ఎప్పుడు నీ సన్నిధిలో నేను ఆనందిస్తూ ఉండేవాడిని అంటున్నారండి. కౌరవ కుమారులు కానీ దావీదు కానీ ఇలా వారికి మరి దేవుని మందిరం మీద వారికి ఉన్న ఇంట్రెస్ట్. ఈరోజు చూస్తున్న నిన్ను కూడా ఈ లాక్డౌన్లో, లాక్డౌన్ ఎలా అన్న అవగానే ఎలాబాకే మందిరానికి కరోనా వచ్చిన వాళ్ళు వస్తారు అమ్మో జాగ్రత్త అని నిన్ను గద్దించేవారు ఉన్నారేమో నీ బంధువుల్లో, అని నిన్ను కిందకి లాగేసేవారు ఉన్నారేమో. నువ్వు నిలబడతావు లేదో నా దేవుడు చూడబోతున్నాడు. నీ పక్షమున ఆయన నిలబడాలి అంటే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా చూడండి, ఒక భర్తిమై ఒక గుడ్డివాడు గుడ్డితనం అయ్యుండి, ఒక గుడ్డివాడు అయ్యుండి హేళల మధ్య వాడు గద్దింపుల మధ్య నిలబడ్డాడు. నిలబడిన ఆణ్ణి వారి ముందే, హేళన చేసిన వారి ముందే, గద్దించిన వారి ముందే
దేవుడు నిలబెట్టలేదా భర్తీమాయిని? నిన్ను కూడా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఈ రాత్రి ఈ సందేశం వింటున్న మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ పక్షమున ఆయన నిలబడబోతున్నాడు. జీసస్ స్టాండ్స్ బై యూ, జీసస్ స్టాండ్స్ బై మీ. నా కోసం ఆయన నిలబడతాడు. చూస్తున్న మీరు కూడా ఏమాట అనండి, నా యేసే నా కోసం నిలబడతాడు. ధైర్యంగా చెప్పండి, స్క్రీన్స్ ముందు నేను మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పండి, మన కోసం నా యేసే నిలబడబోతున్నాడు. పిన్ని, మన కోసం నా దేవుడు నిలబడబోతున్నాడు. మన కోసం నా దేవుడు నిలబడబోతున్నాడు. నేను ఇంక భయపడను, నేను ఇంక ధైర్యపడను, నా పక్షమున ఒక ఆయన ఉన్నాడు. ఆనాడు మగ్ధలేని మరియ ఆమె పక్షమున నిలిచిన దేవుడు, నిలబడిన దేవుడు. గుడ్డి భిక్షగాడు భర్తిమై పక్షమున నిలబడిన దేవుడు. దావీదు పక్షమున నిలబడిన దేవుడు. షడ్రకు మేషకు అబద్ధకు పక్షమున నిలబడిన దేవుడు. ఆనాడు ఇజ్రాయేల్ పక్షమున నిలబడిన దేవుడు. ఈరోజు నా పక్షమున కూడా నీ పక్షమున కూడా దేవుడు నిలబడును గాక. ఆయన యేసు నిలిచి ఉండుట ఆమె చూచెను. యేసు నిలిచి ఉండుట చూచియను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా చూడబోతున్నావు, ఆయన నిలబడబోతున్నాడు. దేవుడి సందేశం మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆయన మీ పక్షమున నిలబడి గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. ప్రార్థించి ప్రారంభించబడిన, ప్రార్థించి ప్రారంభించబడిన ఈ ప్రార్థన కుడికిలో ప్రభు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడారు. నిజమే, యేసయ్య నా కోసం నిలబడుతున్నాడని, నా కోసం దండుగా నా యేసే నిలబడతాడు. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నిజమేనయ్యా, నువ్వెంత గొప్ప దేవుడై ఉండి మానవులమైన మా పక్షమున నువ్వు నిలబడతమా, ఇదెంత గొప్ప భాగ్యము తండ్రి. మగ్ధలేని మరియా ఆమె సమాధి బయట నిలిచి ఉండి, అందరూ వెళ్ళిపోయారు కానీ ఆమె సమాధి దగ్గరే నిలిచి ఉండి ఏడుస్తుంది. ఆమె దుఃఖం, ఆమె బాధ ఎప్పుడు ఏసయ్య మరి నాకు కనపడతాడా, నా బాధ ఏసయ్యకి చెప్పేసుకుందామా అని సమాధి బయటే ఆమె ఉండి ఎంత దుఃఖపడుతుంది. సమాధి దగ్గరే ఆమె నిలిచి ఉంది. ఆమె నిలబడింది కాబట్టే ఆమె కోసం నా దేవుడు నిలబడ్డాడు. ఆమె కోసం నా దేవుడు నిలబడ్డాడు. చూస్తున్న నీ కోసం కూడా నా దేవుడు నిలబడబోతున్నాడు. నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి చూస్తున్న మీ అందరి జీవితంలో ఒక భర్తిమై గుడ్డి భిక్షగాడయ్యుండి దావీదు కుమారుడ యేసు నన్ను కరుణించు కేకలాస్తుంటే అనేక మంది హేళన చేసేవారు అక్కడ ఉన్నారు, అనేక మంది గద్దించేవారు అక్కడ ఉన్నారు, అనేక మంది జోకులేసేవారు అక్కడ ఉన్నారు. అయినా సరే వీడు భక్తిని ఆపలా, వీడు ప్రార్థన ఆపలా, మరీ బిగ్గరగా కేకలేస్తున్నాడు. వెళ్ళిపోతున్న యేసయ్య ఆగిపోయాడు. వెళ్ళిపోతున్న ఏసయ్య ఆగిపోయాడు. ఈరోజు నీ కోసం నా దేవుడు ఆగిపోవాలంటే, నీ కోసం నా దేవుడు నిలబడాలి అంటే, నీ పక్షమున ఆయన నిలబడాలి అంటే నువ్వు నిలబడాలి. ప్రాముఖ్యంగా ఈ లాక్డౌన్లో నువ్వు నిలబడగలుగుతున్నావా? తుట్టెళ్ళిపోతున్నావా? జారిపోతున్నావా? అధైర్య పడుతున్నావా? కుంగిపోతున్నావా? నీతోనే ప్రభు మాట్లాడుతున్నా, నిలబడు, నిలబడు. త్వరలో ఒక అద్భుతమైన కార్యం నువ్వు చూడబోతున్నావు. నువ్వు నిలబడితే నీ తరపున నా దేవుడు నిలబడబోతున్నాడు. నీ తరపున నా దేవుడు నిలబడబోతున్నాడు. ప్రార్థనలోకి వెళ్దాం. దైవజెండాలు ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి అందరం అలాగే ప్రార్థనలు ఉందాం. దైవజెండాలు ప్రార్థనలో నడిపిస్తారు. అందరం అలాగే ప్రార్థనలు ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు కూడా బాబు నిలబెట్టుకొని దేవుడు మనతో మాట్లాడారు. మన పక్షాన ఎవరూ లేరేమో అని అనుకున్నాము, కానీ మనము నిలబడితే మన పక్షాన దేవాది దేవుడు మన పక్షాన నిలబడతారని, మనం వెళ్ళే ప్రతి పనిలో కూడా దేవుడు జయాన్నిచ్చి మన అపజయాన్ని జయంగా మార్చి ఆయన మన పక్షాన్ని యుద్ధము చేస్తాడు. ఆనాడు ఇజ్రాయేల్ పక్షాన యుద్ధము చేసిన దేవుడు ఆయన మన పక్షాన ఉండి యుద్ధము చేయబోతున్నారు. ఐగుప్తీయుల ఇంకను కనబడనే కనబడదని ఇశ్రాయేలుతో దేవుడు వాగ్దానం చేసిన రీతిగా మన జీవితంలో ఏదైతే భయపడుతున్నామో, ఏదైతే దిగులు పడుతున్నామో, ఆర్థికమనే శత్రువు, బలహీనతనే శత్రువు, అప్పులైనటువంటి శత్రువు మనం తరుముతున్నప్పుడు ఒంటరి వారము, మాకు సహాయం చేసేవారు ఎవరూ లేరని మనలో మనము కుమిలిపోతున్నప్పుడు ఈరోజు దేవుడు అంటున్నారు, మీరు నిలబడండి, మీ పక్షాన నేను నిలబడబోతున్నాను, అద్భుతాన్ని ఆశ్చర్యకార్యాన్ని జరిగించి మీ సమస్యలో మీకు జయాన్ని ఇవ్వబోతున్నానని దేవుడు మాట్లాడారు. దావీదు పక్షాన నిలబడిన దేవుడు, మరియ పక్షాన నిలబడిన దేవుడు, సర్వశక్తిమంతుడు
ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఈ రోజు మనల్ని ధైర్యపరిచారు బలపరిచారు మనం ఒంటరి వారము కాము మన పక్షాన గొప్ప దేవుడు నిలబడి మనకు సహాయం ఇచ్చేబోతున్నారు ఈ లాక్ డౌన్ టైములో ప్రార్థిస్తున్న మనతో దేవుడు అంటున్నారు నా బిడ్డలు నా పక్షాన నిలబడరు ఎవ్వరు నా పక్షాన నిలబడరు నా బంధువులు నా పక్షాన నిలబడరు మీ ఒంటరి వారమని కుమిలిపోతున్న మనతో అంటున్నారు అయ్యా నేను ఉన్నానయ్యా అని మనము నిలబడితే మన పక్షాన మన ప్రక్కన ఆయన ఉంటాడు అంటున్నారు ఏదైతే మనల్ని ముంచి వేయాలని ఏ శత్రువైతే మనల్ని తరమాలని చూస్తున్నారో ఆ శత్రువును దేవుడు తరంబోతున్నారు ఖచ్చితంగా మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నారు ఆయన కార్యాన్ని జరిగించబోతున్నారు అయ్యా నువ్వు మా పక్షాన ఉంటే చాలు యేసయ్యా నీ కృప మాకుంటే చాలయ్యా ఈ రోజు నుండి నేను నిలబడతాను అది ఎంతటి భయంకరమైన సమస్య అయినా శోధన అయినా బలహీనత అయినా ఆర్థికమైన అప్పులైనా ప్రభువా నేను నిలబడతాను ఎందుకంటే సమస్తము కూడా చేయగల గొప్ప దేవుడా నువ్వు నా పక్షాన ఉన్నావు ప్రభువా ప్రార్థన చేద్దాం ఈ రాత్రి కాలమందు దేవుడు మనందరిని ధైర్యపరిచారు బలపరిచారు ఎవ్వరు నీకు తోడు లేకపోయినా దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నారు ఇజ్రాయెల్ ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతున్నప్పుడు దావీదు ఒక్కడిని దేవుడు నిలబెట్టుకోలేదా మనము ఒంటరిగా నిలబడుతున్నాం పోరాడుచున్నాము అయ్యా నీవే దిక్కనుకుంటే రాత్రి కాలమంది నిన్ను ప్రతిపాలుకుంటున్నామయ్యా నువ్వు మా పక్షాన ఉన్న దేవుడవయ్యా మరొక్కసారి ఈ రాత్రి కాలమందు వాక్యము ద్వారా బాబు నిలబెట్టుకుని నాతో మాతో మాట్లాడి యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములంటూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తుంటే ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు మేలు చేయాలని కృప చూపించాలని ప్రార్థన చేద్దాం అయ్యా కృప చూపించండి మేలు దయచేయండి అంటూ ప్రార్థన చేద్దాం మన దేశము కొరకు రాష్ట్రము కొరకు మన ప్రాంతాల కొరకు ప్రార్థన చేద్దాం భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రపంచమంతా అల్లాడిపోతుండగా దేవుడు మన యొక్క దేశము కొరకు కార్యము చేయబోతున్నారు మన దేశాన్ని దేవుడే రక్షించాలి మన పట్టణాన్ని మన రాష్ట్రాన్ని దేవుడు కాపాడాలని ప్రార్థన చేద్దాం ప్రియ దైవ జనాంగమా దేవుడు నిలబడి యుద్ధము చేయబోతున్నారు ఖచ్చితంగా ఈ కరోనా వైరస్ ను పూర్తిగా దేవుడు తొలగించబోతున్నారు కృప చూపించండి అంటూ ప్రార్థన చేద్దాం మన దేశ నాయకులను రాష్ట్ర నాయకులను ప్రాంత నాయకులను దేవుడు బలపరచాలి పోలీసు శాఖ వారి కొరకు ప్రార్థన చేద్దాం దేవుడే కృప చూపించి సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం అయ్యా కృప చూపించి సహాయం దయచేయండి డాక్టర్స్ కొరకు నర్సెస్ కొరకు ప్రార్థన చేద్దాం మున్సిపాలిటీ సిబ్బంది వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం దేవుడు కృప చూపించాలి ప్రాణాలని త్యాగం చేస్తూ ఎంతగానో పరిచర్ చేస్తుంటే ఆ బిడ్డలందరికీ దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఏ విధమైనటువంటి కరోనా బలహీనత వారికి అంటకుండానట్లు ప్రార్థన చేద్దాం దయచేసి అందరం ఏకీభించి ప్రార్థన చేద్దాం ఆర్థిక మాంద్యము నుండి మన దేశాన్ని దేవుడే రక్షించాలని ప్రార్థన చేద్దాం అంతటా అందరూ మారు మనసు పొందవలను ఆజ్ఞాపించుచున్న దేవుడవయ్యా దయచేసి మనందరం కూడా ప్రార్థన చేద్దాం రెడ్ జోన్ గా ఉన్నటువంటి ప్రాంతాలను దేవుడు తన కాపుదల కంచి వేసి కృప చూపించాలని ప్రార్థన చేద్దాం పెద్దస్థా సంఘ బిడల కొరకు ప్రార్థన చేద్దాం చిట్నార్ బిడల కొరకు ప్రార్థన చేద్దాం అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ కుటుంబాల చుట్టూ మన సంఘ బిడలందరినీ ప్రత్యేక రీతిలో దేవుడు కాపాడాలని ప్రార్థన చేద్దాం కేరళ నగరంలో ఉన్నటువంటి ప్రతి బిడ చుట్టూ కంచి వేయాలని దేవుడు తన కాపుదల్లో ఉంచాలని ప్రార్థన చేద్దాం అయ్యా సహాయం ఇచ్చేయండి కృప చూపించండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం కృష్ణలంక బిడల కొరకు ప్రార్థన చేద్దాం అక్కడ ఉన్నటువంటి మన విశ్వాసులందరి చుట్టూ దేవుడు కాపుదల ఉంచాలి
ఏ విధమైనటువంటి బలహీనతలు అంటకుండా ప్రతి ఒక్క బిడ చుట్టూ ప్రభువాని కంచి వేండి మీ చాపువంటి అస్తముతో మీరు తాకండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం కృపగల దేవుడు తన కార్యాన్ని చేయబోతున్నారు ప్రియ దైవ జనాంగమా మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో అయ్యా నీ కొరకు మేము నిలబడతామని తీర్మానించుకున్నాం ప్రార్థన చేద్దాం పటపట బిడల కొరకు ప్రార్థన చేద్దాం అటువంటి విశ్వాసులందరి చుట్టూ దేవుడు కంచి వేయాలని మూడు సంఘాలు ఉన్న ప్రతి బిడను కూడా దేవుడు తన ఆత్మపూర్ణగా దేవుడు మార్చాలి ప్రార్థించే బిడలుగా దేవుని కొరకు ప్రతి బిడను దేవుడు నిలబెట్టుకోవాలని ప్రార్థన చేద్దాం యెషయా నేను నిలబడతానయ్యా మన కుటుంబాల కొరకు మన బిడల కొరకు మన సంఘాల కొరకు మనం నిలబడదాం క్రీస్తు కొరకు యొక్క అంచె దినాల మనం నిలబడదాం యెషయా మేము ఉన్నామయ్యా నీ పరిచర్య కొరకు మేము నిలబడతామని ఒక తీర్మానం చేసుకున్నాం అలాగే నిమ్మతోట బిడల కొరకు ప్రార్థన చేద్దాం రాజరాజపేట బిడల కొరకు ప్రార్థన చేద్దాం అలాగే బొగ్గులైన బిడల కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు సంఘాలన్నిటిని దేవుడు దీవించి మేలు చేయాలని బిడలందరి చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం కృపగల దైవమా బెతస్త సంఘాలన్నిటిని నీ చేతిలో పెడుతున్నాం ఏ ఒక్కరు కూడా ఈ కరోనా బలహీనతకు గురి కాకూడదు యేసయ్య నీ కోపదల ఉంచండి నీ చాపవంటుడు అస్తముతో నీ రెక్కల నీడలో భద్రమ చేయండి అంటూ ప్రార్థన చేద్దాం ప్రార్థన సహాయం కోరుచున్న బిడల కొరకు కూడా ప్రార్థన చేద్దాం చిట్నారి శారదా గారి కుటుంబం కొరకు అలాగే తన కుమార్తె జాన్సీ కుటుంబంలో మేలు చేయాలని ప్రార్థన చేద్దాం దేవుడు కృప చూపించాలని దేవుడే సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం అయ్యా కృప చూపించండి శారదా గారి యొక్క చెల్లి మాధవి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు మేలు చేయాలని కృప చూపించాలని అలాగే పటమట్లో ఉంటుంటి బిడ సోదరి లతా గారి కుటుంబం కొరకు తన భర్త కొరకు బిడల కొరకు సుజన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థన సహాయం కోరారు తన యొక్క కుమారుడు సుజన కుమారుడు కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు మేలు చేయాలని రాధా గారి కొరకు తల్లి స్థిరమ్మ గారి కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం ఈరోజు నూతన సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి అనిల్ కుమార్ అనేటువంటి బిడ కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు మేలు చేయాలని కృప చూపించాలని ప్రార్థన చేద్దాం ఈ సంవత్సరం ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరముగా దీవెనకరమైనటువంటి సంవత్సరముగా దేవుడు అబడకుండాలని ప్రార్థన చేద్దాం కృష్ణలంక రాము గారు రమణ గారు ప్రార్థన సహాయం కోరారు బిడ ప్రసన్న అబడకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను దేవుడు ఇవ్వాలని దేవుడు మేలు చేయాలని ప్రార్థన చేద్దాం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో నింపాలని అందరం ఏకీభించి ప్రార్థన చేద్దాం అలాగే సోదరి జయా గారి కొరకు వారి భర్త గారి స్వస్థత కొరకు ఆ కుటుంబం దేవుడు దీవించి ఆ తల్లికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కృప చూపించాలని వారి బిడల కొరకు ప్రార్థన చేద్దాం సోదరి జ్యోతిర్మయ గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు మేలు చేయాలని అలాగే నాన్నగారి కొరకు ప్రార్థన చేద్దాం తండ్రి గారికి పరిపూర్ణమైనటువంటి స్వస్థతను ఆరోగ్యాన్ని దేవుడిచ్చి త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేద్దాం తండ్రి గారి కొరకు ప్రార్థన చేద్దాం మన సంఘబిడ్డలందరి కొరకు మరొక్కసారి ప్రార్థన చేద్దాం కృప చూపించి సహాయం చేయాలని ప్రార్థనలకించే దేవదేవునికి మరొక్కసారి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 ప్రార్థన చేద్దాం దేవుడే కృప చూపించి సహాయం చేయాలని మహాపరిశుద్ధుడా మహాగరుడవైన దేవా నీకే స్తుతులు స్తోత్రములయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ రాత్రి కాలమందు బాబు నిలబెట్టుకొని ప్రభువా నాతో మాతో మాట్లాడిన దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన అయ్యా మేము నిలబడితే మా పక్షాన నువ్వు నిలబడతావని మాట్లాడావు ఆనాడు ప్రభువా మరి నాయన నిలబడినప్పుడు మరో పక్షాన కార్యము జరిగించావు దావీదు నాయన నీ పక్షాన ప్రభువా కార్యము జరిగించావు నాయన షడ్రక మేషకి అభ్యర్థులుగా వారు నిలబడ్డారు కాబట్టి వారి పక్షాన నిలబడిన దేవుడవుతండి నీకే స్తుతులు స్తోత్రములు ఆనాడు ఇశ్రాయేలు ప్రభువా
వారి నిలబడ్డారు కాబట్టి ఐగుప్తుల్ని హతమ చేసిన ఆయన శత్రువులను సహితము తరిమివేసిన దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ఈ రోజు మేము కూడా నిలబడతామని ప్రభువా నీ సన్నిధిలో తీర్మానం చేసుకుంటున్నామయ్యా నిజమేనయ్యా అనేక మార్లు మేము ఒంటరి వారమని ఎవరు మమ్మల్ని ఆదరించే వారు లేరు మా బిడ్డలు పట్టించుకోవట్లేదని మేము అనేక మార్లు కుమిలిపోతున్నటువంటి మాతో ఈ రోజు మాతో కూడా నిలబడి మా పక్షాన నీ కార్యము చేయబోతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన అయ్యా నాయన అయ్యా మేము నిలబడినప్పుడు నాయన మీరు మా పక్షాన నిలబడితే నాయన అది ఎలాంటి భయంకరమైన సమస్య అయినా శోధన అయినా అది ఎలాంటి భయంకరమైనటువంటి నాయన బలహీనత అయినా కూడా నాయన నువ్వు తరిమి కొట్టే దేవుడవు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు నాయన అయ్యా మీరు మా పక్షాన్ని నుండి ఉత్తమ చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు మా సమస్యలన్నిటికీ జయాన్ని ఇవ్వబోతున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు నాయన అయ్యా నీ సన్నిధిలో ప్రభువా ఏదైతే ప్రార్థిస్తూ మొరపెడుచున్నామో ప్రతిరోజు వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నావు మమ్మల్ని ధైర్యపరుస్తూ బలపరచుచున్న తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఎంతో నాయన ఆర్థిక ఇబ్బందులు అప్పులు ప్రభువా భయంకరమైనటువంటి సమస్యలో మా కుటుంబాలు ఏమైపోతామో మేమేమైపోతామో అనుకున్నప్పుడు ప్రభువా అయ్యా మమ్మల్ని నిలబడమన్నావు ప్రభువా నాయన అయ్యా ఓరకనే నిలుచుండి చూడుడి మీ పక్షాన కార్యము చేయబోతున్నానని పరిశుద్ధాత్మడ ఈ రాత్రి ప్రభువా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా ప్రపంచాలనే సృష్టికర్తవు నాయన సర్వోన్నతుడు ప్రభువా నీకు భయపడుతూ మేము భక్తి చేస్తున్నాయన అయ్యా నాయన నీకు ఇష్టమైనటువంటి బిడలగా జీవిస్తూ ప్రభువా అయ్యా నీ వైపు నాయన మేము తిరిగేటువంటి బిడలగా ఉండకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం నువ్వు లేకుండా మేము బ్రతకలేము యేసయ్య దయచేసి ప్రభువా మీ నాయన మా పక్షాన అండగా నిలబడిన ఆయన నీ కార్యము చేయబోతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ఈరోజు మేమేమై ఉన్నామో అయ్యా అది కేవలము నాయన నువ్వు పెట్టినటువంటి భిక్ష నాయన అయ్యా నాయన ఏ మంచి లేని మమ్మలను మీరంతా ప్రేమిస్తూ ఆదరిస్తున్న దైవమా నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామని ఆయన ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి మా సంఘ బిడ్డలందరి చుట్టూ కాపుదల ఉంచండి ప్రతి బిడ్డను కూడా నాయన భక్తి పరిపూర్ణతలోనికి నడిపించండి నీకు భయపడుచున్నాయన నువ్వు చూచుచున్న దేవుడవని ప్రభు అయ్యా నీకు లోబడుతున్నాయన నీ కొరకు నాయన సంఘము కొరకు నాయన ప్రతి బిడ్డను నిలబెట్టబోతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి మేలు చేయమని నజరైనటువంటి యేసు నామడు చున్నాము తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి కూడి వచ్చిన మనందరికీ ఈ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన సన్నిధి సదాకాలము తోడుగా ఉండి కాపాడి అన్ని రీతుల వర్ధిల్ల చేసి రాకడ కొరకు సిద్ధపరిచి బలపరచునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకే చీ సిల్వ రక్తమునకే చీ అపవాదికులకు అనంత నాశనం ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మా హృదయపూర్వక వందనాలండి, కృతజ్ఞతలు. మళ్ళా రేపు ఉదయం, రేపు ఆదివారం పునరుత్థాన దినం కాబట్టి రేపు ఆసక్తితో ఉదయం పెందలకాడ లేచి, మనందరికీ అలవాటు ఉంది కదా, ఉదయం పెందలకాడ లేచి ఆసక్తితో త్వర త్వరగా పనులు కంప్లీట్ చేసుకొని 10:30 మీరు లైవ్లోకి వచ్చేటట్టు చూడండి. ఎవరైనా ప్రాముఖ్యమైన ఏదైనా బాధ్యత ఉంది అనుకుంటే కనీసం 11:30కైనా సరే మీరు లైన్లోకి మరి ఎట్టి పరిస్థితుల్లో రావడానికి ప్రయత్నం చేయాల్సిందిగా ప్రొవైడ్ మీకు మనం చేస్తున్నాం. మరి అందరము రేపు లైవ్లో మనలో మనం కలుసుకుందాం. 10:30 సర్వీస్ స్టార్ట్ అవుతుంది, 11:15 టయానికి వాక్యం స్టార్ట్ అవుతుంది. కనుక మీరందరూ ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందాల్సింది కోరుతున్నాం. రేపు ఉదయకాలం సర్వీస్ 10:30 నుండి 12:30 వరకు జరుగుతుంది. రేపు సాయంత్రం 7:00 నుండి 9:00 వరకు జరుగుతుంది. ఆసక్తితో అందరూ పాల్గొవాల్సిందిగా ప్రొవైడ్ మనం చేస్తున్నాం. May God bless you all. Thank you.